సైన్స్ నాలెడ్జ్ కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో సైన్స్కు సంబంధించిన అనేక సందేహాలకు సమాధానం మనం తెలుసుకుంటున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో ఏనుగులకి దంతాలు ఎందుకు ఉపయోగపడతాయి అలాగే ఏనుగులు తొండంతో నీళ్లు తాగుతాయో లేదో తెలుసుకుందాం ముందుగా ఏనుగులకి దంతాలు ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం ఆకులు అలమలు నమిలి మింగడానికి పనికి వచ్చే చిన్న పళ్ళు నోట్లో ఉన్నవి కాక ఏనుగుల నోట్లోంచి బయటకు పొడుచుకొచ్చిన పళ్ళనే ప్రస్తుతానికి దంతాలు అంటున్నాం ఈ విధంగా నోట్లో ఇమడకుండా బయటకు పెరిగిన దంతాలను అడవి పందులకి నీటి సింహాలకి ఇంకా మరికొన్ని జంతువులకి ఉన్నప్పటికీ దంతవులు కలది దంతి అని బహువ్రీహిరి ఒక్క ఏనుగులకే స్థిరపడింది మన సాహిత్యంలో కానీ ఇంత పొడుగైన బరువైన దంతాలు సృష్టిలో మరి ఏ ఇతర జంతువులకి లేవు ఆఫ్రికా ఏనుగుల్లో మగవాటికి ఆడవాటికి కూడా దంతాలు ఉంటాయి భారతదేశపు ఏనుగుల్లో ఆడ ఏనుగులకి దంతాలు బహు అరుదు మగవాటికి కూడా తరచు లోపిస్తూనే ఉంటాయి అయితే ఈ ఏనుగులు ఈ దంతాలను ఏ విధంగా ఉపయోగిస్తాయి ఏనుగులు యుద్ధం చేయడానికి వీటిని ఉపయోగిస్తాయి అంతేకాదు నేల లోపల దుంపలు వగైరా తినే వస్తువులను తవ్వి బయటకు తీయడానికి ఉపయోగిస్తాయి ఆఫ్రికా జాతి ఏనుగులు అప్పుడప్పుడు తమ చంటి బిడ్డలను ఎత్తుకొని కొంత దూరం మోసుకుపోవడానికి కూడా ఈ దంతాలను ఉపయోగిస్తాయి ఇక ఏనుగులు తొండంతో నీళ్లు తాగుతాయా చూద్దాం ఏనుగు తొండంతో నీళ్లు తాగదు తొండంతో నీళ్లు పీల్చుకుంటుందంతే ఆ నీళ్లను తొండంతో నోట్లో పోసుకొని తాగుతుంది తొండంతో శరీరం మీద షవర్లాగా చల్లుకోవడం కూడా మామూలే జీవ పరిణామంలో ఏనుగులు ముక్కు సాగి తొండం అయ్యింది దాంతో చెట్టును పెకిలించడం దగ్గర నుంచి నేల మీద పడి ఉన్న శనగ గింజని సునాయాసంగా తీసి నోట్లో వేసుకోవడం వరకు రకరకాల పనులు చేయగలదు ఆ తొండంతో ఏనుగు తొండం చివర కనిపించే రెండు రంధ్రాలు మనందరికీ ఉన్న ముక్కు రంధ్రాలు వంటివి మాత్రమే ఏనుగులకి నీళ్ళంటే చాలా ఇష్టం వాటి శరీరపు రంగు నలుపు కనుక నలుపు రంగుకి వేడిని పీల్చుకునే శక్తి అధికం కనుక ఏనుగులకి ఎండ బాధ అధికం శరీరపు వేడిని తగ్గించుకోవడానికే ఇవి తరచూ నీళ్లని ఆశ్రయిస్తాయి అయితే గంటల తరబడి చక్కగా స్నానం చేసి శుభ్రంగా చెరువులోంచి బయటకు వచ్చిన ఏనుగులు తొండంతో దుమ్ము తీసి ఒళ్ళంతా చల్లుకుంటాయి అందుకనే గజస్నానంతో నిష్ఫలం అంటే ఏనుగు స్నానం వ్యర్థం అనే నుడికారం ఏర్పడింది ఈ విధంగా ఏనుగులు ఒంటి నిండా దుమ్ము చల్లుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అడవిలో ఈగలు దోమలు వంటి కీటకాల బాధ అధికం ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికి ఏనుగులు దుమ్ము చల్లుకుంటాయి దున్నలు ఖడ్గమృగాలు ఇదే కారణం చేత బురదలోనూ పొర్లుతాయి ఆ బురద పొర శరీరానికి కవచంలాగా పనిచేస్తుంది ఏనుగు పిల్లలు తల్లిపాలు నోటితోనే తాగుతాయి అంతేగాని తొండాన్ని ఉపయోగించు అన్నట్లు తమ తొండం తమ నోటికి అడ్డం వచ్చి ఆ పసిపిల్లలు చికాకు కూడా పడతా ఉంటాయి తొండ ఉపయోగం కాస్త పెద్దదయ్యేదాకా వాటికి తెలియదు అన్నట్లు కొన్ని ఏనుగులు పసి వయసులో తమ తొండం కొసని తమ నోట్లో పెట్టుకునే చిగుతూ ఉంటాయి అచ్చం మన పిల్లలు నోట్లో వేలు వేసుకున్నట్లే మందలోని అడవి ఏనుగులు తొండాన్ని పైకెత్తి దానిని రకరకాలుగా కదిలిస్తూ ఒకదానికొకటి సంకేతాలు కూడా పంపించుకుంటూ ఉంటాయి ఇవి ఏనుగు తొండంతో వాటికుండే ఉపయోగాలు ఇంకా వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని అంశాల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్